ఈ సెషన్లో అరాకిల్లో ఉండే అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ది బీ ఫైల్ నేమ్. అంటే బీ ఫైల్ నేమ్ అంటే దీని పర్పస్ ఏంటంటే, బీ ఫైల్ అనే ఎల్ఓబి డేటా టైప్ ఉంటుంది, ఆ డేటా టైప్ కల ఏదైనా ఒక ఫీల్డ్ ఉంటే దాంట్లోకి ఏ విధంగా మనం డేటాని పంపించాలి అనే దానికి ఇక్కడ బి ఫైల్ నేమ్ అనేది యూజ్ చేస్తాం. సో ఓకే, ఇక్కడ మనం ఈ బి ఫైల్ డేటా టైప్ అనేది, అంటే చెప్పాలంటే లార్జ్ ఫైల్స్ని మనం డైరెక్ట్గా అరాకిల్లోకి స్టోర్ చేయలేము అనుకుందాం. అఫ్ కోర్స్ వేరే డేటా టైప్స్ ఉన్నాయి, బట్ మన డైరెక్టరీలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ప్లోరర్లో చూపిస్తాను మీకు, డి డ్రైవ్లో ఒక ఫైల్ పెట్టున్నానండి. డి డ్రైవ్లో డాక్యుమెంట్స్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్స్లో ఒక ఫైల్ ఉంది, మేబీ అఫ్ కోర్స్ ఇది చిన్న ఫైలే కావచ్చు, పెద్ద ఫైల్ ఉందనుకుంది. మరి దీన్ని అరాకిల్ లొకేట్ చేయాలి, అరాకిల్లో దీన్ని టేబుల్లో స్టోర్ చేయాలి. మరి బి ఫైల్ అనే డేటా టైప్ తీసుకొని దానికి ఈ బి ఫైల్ నేమ్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఆ యొక్క డి డ్రైవ్లో ఉండే ఆ ఫైల్కి ఇక్కడ లొకేటర్ లాగా ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా స్టోర్ కాదు, దాని యొక్క లొకేషన్ ఇది లొకేట్ చేపిస్తుంది. సో అదనమాట దీన్ని మెయిన్ ఎయిమ్. సో మరి దీనికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే, అది డాక్యుమెంట్ ఫైల్ కావచ్చు, ఐ మీన్ ఎలాంటి ఫైల్ అయినా సరే, ఇమేజ్ ఫైల్ కావచ్చు, ఎలాంటి ఫైల్ అయినా సరే లొకేట్ చేపిస్తుంది. మనకైతే ప్రస్తుతానికి అక్కడ డాక్యుమెంట్స్ అనే డైరెక్టరీలో డి డ్రైవ్లో ఒక ఫైల్ రిజ్యూమ్ డాట్ డివోసిఎక్స్ అనే ఫైల్, ఎంఎస్ వర్డ్ ఫైలు అక్కడ పెట్టున్నాం. దాన్ని మనం అరాకిల్లో స్టోర్ చేయాలి, స్టోర్ కాదు లింక్ చేయాలి, లొకేటర్ అన్నమాట ఇది. జస్ట్ లొకేట్ చేపిస్తుంది బి ఫైల్ నేమ్ అనేది. మరి దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఒక టేబుల్ని క్రియేట్ చేయాలండి. ఆ టేబుల్లో మనకేముండాలి, కంపల్సరీగా ఇక్కడ ఈఎంపి అండర్ స్కోర్ రిజ్యూమ్ అనే దాంట్లో ఎంప్లాయీ నెంబర్ అండ్ రిజ్యూమ్ ఇక్కడ బి ఫైల్ అనేది మనం ఇచ్చామండి. సో బి ఫైల్ అనేది ఇక్కడ డేటా టైప్గా ఇచ్చాం. ఈ బి ఫైలు ఎల్ఓబి డేటా టైప్స్ అన్నమాట. బి ఫైల్ ఇలాంటివన్నీ కూడా ఎల్ఓబి డేటా టైప్స్. ఫస్ట్లోనే మీకు డేటా టైప్స్ అంటే ఏంటి అనే దాంట్లో చెప్పున్నది. ఓకే, సో మ్యూట్లో పెట్టండి. సో నేను ఇప్పుడు ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒకసారి మీరు మ్యూట్లో పెట్టండి. నేమ్ ఆల్రెడీ ఉందని చెప్పంటుంది, దీన్ని రిమూవ్ చేస్తున్నాను. మ్యూట్లో పెట్టండి మీరు. బి ఫైల్ అనే డేటా టైప్ రిజ్యూమ్ అనే ఫీల్డ్కి ఇచ్చాను. సో టేబుల్ క్రియేట్ అయింది. టేబుల్ పేరేంటి, ఈఎంపి అండర్ స్కోర్ రిజ్యూమ్ అనే టేబుల్ క్రియేట్ అయింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఇక్కడ లోకల్గా ఒక డైరెక్టరీని అరాకిల్లో క్రియేట్ చేసుకుంటాం. దేనికి, డి కోలన్ డాక్యుమెంట్స్కి. అక్కడ ఉండే డైరెక్టరీ వేరు,
ఇక్కడ డైరెక్టరీ నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ డైరెక్టరీ. క్రియేట్ డైరెక్టరీ అనేది ఒక కమాండ్ ఇక్కడ. ఆ డైరెక్టరీ పేరేంటి? మై అండర్ స్కోర్ డివోసి అని ఇచ్చాను. మీ ఇష్టం, పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. మన టేబుల్ పేరు లాగానే ఇక్కడ డైరెక్టరీ పేరు కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మై అండర్ స్కోర్ డివోసి అని ఇచ్చాను. యాజ్ డీ కోలన్ డాక్యుమెంట్స్, అంటే డీ కోలన్లో మనం డాక్యుమెంట్స్ అనే డైరెక్టరీ పెట్టున్నాం కదా ఆపరేటింగ్ సిస్టంలో, దానికి ఇక్కడ లోకల్గా ఒక డైరెక్టరీ, అరాకిల్ డైరెక్టరీ అనమాట ఇది. నాట్ ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్టరీ, విండోస్ డైరెక్టరీ కాదు. సో లోకల్గా ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఓకే, డైరెక్టరీ కూడా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, అంటే దీన్ని యూజ్ చేయాలంటే ఇవన్నీ కూడా కంపల్సరీగా వాడాలండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనకి ఇక్కడ ఈ టేబుల్ క్రియేట్ చేసాం కదా రిజ్యూమ్ అనే టేబుల్, దాంట్లోకి రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్ ఇన్ టు టేబుల్ నేమ్ ఎంప్లాయ్ నెంబర్ కామా రిజ్యూమ్ వాల్యూస్. ఎంప్లాయ్ నెంబర్ ఏమో ఇది ఇచ్చాను. మరి ఈ రిజ్యూమ్ అనేది బి ఫైల్ డేటా టైప్, దానికి డైరెక్ట్గా మనం ఇక్కడ వాల్యూ ఇవ్వలేము. మరి దేని ద్వారా ఇవ్వచ్చు అంటే బి ఫైల్ నేమ్ అనే ఫంక్షన్ ద్వారా ఇచ్చి, బి ఫైల్ నేమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ లోకల్ డైరెక్టరీని స్పెసిఫై చేస్తుంది, లోకల్గా మనం ఇంతకు ముందర క్రియేట్ చేసిన డైరెక్టరీ. ప్లస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏదైతే డైరెక్టరీ మనం ఇచ్చామో ఆ డైరెక్టరీని ఇక్కడ, సారీ ఫైల్ని, రిజ్యూమ్ డాట్ డివోసిఎక్స్ అనే ఫైల్ని ఇక్కడ మనకి లొకేట్ చేయబోతుంది అన్నమాట. అదే డైరెక్టరీ ఫైల్ నేమ్. ఓకే, సో అల్టిమేట్గా మనకి ఒక రికార్డ్ అనేది టేబుల్లో ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకే, మరి ఎట్లా మీకు ఆ డేటాని ఎట్లా చూసుకోవాలి మీరంటే, సపోజ్ యూ కెన్ సెలెక్ట్, యాజ్ యూజువల్ యూ కెన్ సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వాట్ ఈస్ ద టేబుల్ నేమ్. ఇక్కడ ఇచ్చిన టేబుల్ నేమ్ ఏంటి? మనకు టేబుల్ నేమ్ ఇక్కడ ఈఎంపీ రిజ్యూమ్ అని ఇచ్చాం. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ సెలెక్షన్లో కూడా మనం ఇట్లా యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ ఎలా చేసామో అదేవిధంగా ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అండర్ స్కోర్ రిజ్యూమ్ అన్నాం అనుకోండి, ఏమొస్తుందో చూడండి రిజల్ట్ ఏమొచ్చింది. బి ఫైల్ నేమ్ ఇక్కడ డైరెక్టరీ ప్లస్ ఆ ఫైల్ చూపిస్తుంది, కానీ ఆ ఫైల్లో ఏముందనేది మనకు రాదు ఇక్కడ డైరెక్ట్గా. సో యూ కెన్ యూజ్ లైక్ దిస్. ఇట్లా కూడా మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఆ టేబుల్లోకి వెళ్దాం, ఈఎంపీ రిజ్యూమ్ అనే టేబుల్లోకి మనం వెళ్దాం. ఎక్కడ ఉంది ఈఎంపీ రిజ్యూమ్? ఇప్పుడే క్రియేట్ చేసాం కదా, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ దిస్ and open the data. చూడండి ఇక్కడ కూడా మీకు ఏం చూపిస్తుంది, ఈ పర్టికులర్ లొకేషన్ మాత్రం, లొకేటర్ అంటారు అన్నమాట దీన్ని, లొకేషన్ని చూపిస్తుంది. ఓకే, అంటే డైరెక్ట్గా ఇక్కడ మనం డేటాని దాంట్లో స్టోర్ చేయలేము, దాని లొకేషన్ని మనం రెఫరెన్స్ చేయగలం. అంటే మీకు డిఫరెంట్ అప్లికేషన్స్, మీరు ఫ్రంట్ అండ్ అప్లికేషన్స్ చేసేటప్పుడు
ఆ ఫైల్ని మీకు దాంట్లోకి తీసుకెళ్ళచ్చు అన్నమాట. సో మొత్తానికి ఒక ఫైల్కి అంటే మన ఆపరేటింగ్ సిస్టంలో ఉండే ఈ డాక్యుమెంట్స్ అనే డైరెక్టరీలో ఉండే ఒక రిజ్యూమ్ అనే ఫైల్కి ఎట్లాంటి ఫైల్కైనా సరే లొకేటర్గా మనం ఇవ్వాలి అనుకుంటే ఈ బి ఫైల్ నేమ్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ కమాండ్ మనం చూసినట్లయితే కార్డినాలిటీ, ఇది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. రిటర్న్స్ ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ నెస్టెడ్ టేబుల్. నార్మల్ టేబుల్ కాదండి, నెస్టెడ్ టేబుల్. నెస్టెడ్ టేబుల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అని చూపిస్తుంది. అంటే కంపల్సరీగా మనం నార్మల్ టేబుల్ కాకుండా మనం నెస్టెడ్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో కార్డినాలిటీ అనిచ్చి నెస్టెడ్ టేబుల్లో ఉండే ఒక కాలంని మనం ఇక్కడ ఇవ్వాలి. సో దానికి ఇక్కడ మనం నెస్టెడ్ టేబుల్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బేసికలీ నెస్టెడ్ టేబుల్ అంటే, నెస్టెడ్ టేబుల్ అంటే ఏమన్నా ఇప్పుడు చెప్తాను. సో నెస్టెడ్ టేబుల్ అంటే టేబుల్ ఇన్సైడ్ టేబుల్ సార్, టేబుల్ ఇన్సైడ్ టేబుల్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్ లోపల ఇంకో టేబుల్. ఎస్, ఇప్పుడు చెప్తా. సో ఇప్పుడు చూడండి, దానికి నెస్టెడ్ టేబుల్ డైరెక్ట్గా మనం క్రియేట్ చేయలేము. ఇప్పుడు ఏంటంటే క్రియేట్ టైప్ అడ్రస్ యాజ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్, ఈ టైపు ఇట్లాంటివంతా కూడా మీకు లాస్ట్లో వస్తాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అరాకిల్లో లాస్ట్లో లాస్ట్ కాన్సెప్ట్స్ అనమాట అవి, అప్పుడు వస్తాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. యాజ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ సమ్ అదర్ ఫంక్షన్స్ అన్నట్టు. ఇక్కడ ఇది ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్లో ఏముంది చూడండి, ఇది టేబుల్ కాదు, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో స్ట్రీట్, సిటీ, స్టేట్, జిప్పు అనే నాలుగు ఫీల్డ్స్ ఉన్నాయి. సో దిస్ ఆబ్జెక్ట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ దోస్ ఫీల్డ్స్. ఓకే, మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్, ఫస్ట్ ఆబ్జెక్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. అడ్రస్ అని వస్తుంది, అడ్రస్సెస్ అని మనం క్రియేట్ చేస్తాము నెక్స్ట్. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనం దానికి పేరు నేమ్ ఆల్రెడీ యూజ్డ్ బై ఆన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. సరే, మనకు ఆల్రెడీ అడ్రస్ అనే ఆబ్జెక్ట్ ఉంది అన్నట్టు. సో ఇక్కడ మీకు కనిపించదు, ఆబ్జెక్ట్స్లో అది ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి. క్రియేట్ ఆర్ రీప్లేస్ మీద, ఓకే, టేబుల్ డిపెండెంట్. ఓకే, ఆల్రెడీ వేరే టేబుల్కి ఇది డిపెండ్ అయ్యింది. సో నేనేం చేస్తానంటే దీని పేరు ఇక్కడ ఎట్లా వాడున్నాం, అడ్రస్ అని వాడాము. ఈ దీనికి అడ్రస్సెస్ అని తీసుకున్నాం. నేను ఇక్కడ దీనికి పేరు మారుస్తానండి, అడ్రస్ వన్ అని పెడతాను. ఓకే, ఒక ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ పేరేంటి, అడ్రస్ వన్. అంటే మీరు అడ్రస్ అనే ఇవ్వండి, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అది నేను అడ్రస్ వన్ అని ఇచ్చాను. ఓకే, ఇది ఈ ఆబ్జెక్ట్ అనేది కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ని వాడుకొని
చూడండి, ఒక టైప్ని క్రియేట్ చేస్తాం, ఇంకొక టైప్ని. ఇంతకు ముందర ఒక టైప్ క్రియేట్ చేసాం, ఇంకొక టైపు ఏం క్రియేట్ చేస్తామంటే ఆబ్జెక్ట్ కాకుండా టేబుల్ టైప్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ టైప్, ఈ క్రియేట్ టైపు ఇవన్నీ కూడా మీకు లాస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వస్తాయి. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. క్రియేట్ టైప్ అడ్రస్సెస్ అని ఇచ్చాను, అఫ్ కోర్స్ అది కూడా ఉండొచ్చు కాబట్టి అడ్రస్సెస్ వన్ అని ఇస్తానండి. అండ్ ఈజ్ ఎ టేబుల్ ఆఫ్, మనం క్రియేట్ చేసింది ఏంటి ఇప్పుడు, అడ్రస్ వన్. ఓకే, అంటే క్రియేట్ టైప్ అడ్రస్సెస్ వన్ ఈజ్ ఎ టేబుల్. టేబుల్ అంటే మామూలు టేబుల్ కాదండి, క్రియేట్ టైప్ అనే దాని ద్వారా మామూలు ఈ టైప్స్ని అంటే టేబుల్స్ని ఆబ్జెక్ట్స్ని ఇట్లాంటి వాటిని అన్నింటిని క్రియేట్ చేసుకోవచ్చు. ఆఫ్ ద ఇది టేబుల్ లాగా అన్నమాట. ఇది టేబుల్ అంటే డేటాబేస్లో స్టోర్ అయ్యి మనం రెగ్యులర్ టేబుల్ కాదు, ఇది ఇది ఒక వేరియబుల్ లాగా ఇక్కడ. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. సో అడ్రస్ వన్ని బేస్ చేసుకొని అడ్రస్సెస్ వన్ అనే ఒక టేబుల్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే క్రియేట్ టేబుల్ ఇక్కడ అడ్రస్సెస్ వన్, ఇక్కడ కస్టమర్స్ వన్ అని ఇస్తాను, ఒకవేళ అక్కడ ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఓకే లెట్ అస్ సీ. కస్టమర్స్ వన్ అనే ఇప్పుడు మనం ఒరిజినల్ టేబుల్ని క్రియేట్ చేసాం. క్రియేట్ టేబుల్ కస్టమర్స్ వన్, దీంట్లో ఏముందండి, కస్టమర్ ఐడి ఉంది అండ్ ADDR అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. అది ఏంటది, అడ్రస్సెస్ వన్ అనే దానికి వేరియబుల్ ఇది. అడ్రస్సెస్ వన్ అంటే ఏంటది, టేబుల్. టేబుల్ అంటే మా రెగ్యులర్ టేబుల్ కాదు, అది వేరియబుల్. ఓకే, ఇప్పుడు దీన్ని నెస్టెడ్ యాజ్ నెస్టెడ్ టేబుల్ ADDR స్టోర్ యాజ్ కస్టమర్ అడ్రస్సెస్ అని ఇస్తున్నాం. అంటే ADDR అనేది ఇది నెస్టెడ్ టేబుల్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. నేమ్ ఈజ్ విచ్ నేమ్ యూజ్డ్ బై అన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ అడ్రస్సెస్ వన్ నెస్టెడ్ టేబుల్ ADDR వన్ అని ఇద్దాం ఇక్కడ కూడా. ఇక్కడ కూడా సంథింగ్ అట్లా ఇద్దాం. నేమ్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ యాజ్ కస్టమర్ అడ్రస్సెస్ వన్. ఓకే, మీరు మాత్రం ఆల్రెడీ లేవు కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేసుకోండి. నెస్టెడ్ టేబుల్ కస్టమర్స్ టూ అని తీసుకుందాం. ఓకే, మేబీ దట్ ఈస్ ద పార్ట్. ఎస్, కస్టమర్స్ వన్ అనేది ఆల్రెడీ ఉంది ఒక టేబుల్, అందువల్ల ఇబ్బంది పెట్టింది. ఓకే, ఇప్పుడు ADDR వన్ అనేది ఇక్కడ నెస్టెడ్ టేబుల్ అడ్రస్సెస్ వన్ స్టోర్ యాజ్ కస్టమర్ అడ్రస్సెస్ అని ఇచ్చాం. సో ఇప్పుడు దీంట్లో మనం అడ్రస్సెస్ని ఏ విధంగా స్టోర్ చేయొచ్చు అంటే, ఇదేంటిది, దాంట్లో ఏమున్నాయి, ఏడి అడ్రస్సెస్ అంటే ఏంటి, మొత్తం ఇవి మొత్తం ఉంటాయి, స్ట్రీటు సిటీ స్టేటు జిప్పు ఇవన్నీ వస్తాయి అన్నమాట దాంట్లో అడ్రస్సెస్లో.
ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని ఆ టైప్ అనేది క్రియేట్ అయింది. దాన్ని బేస్ చేసుకొని మనం టేబుల్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డేటాలోకి వెళ్ళిపోతాం. వాల్యూస్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. మీరు నేమ్స్ మార్చొద్దు, యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేసేయండి. ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్ టూ కదా మనకి వాల్యూస్. అడ్రస్సెస్ వన్ అండ్ మనకి అడ్రస్ వన్ అనా ఇచ్చింది. ఎస్, టేబుల్ ఆఫ్ ఈజ్ ఏ టేబుల్ ఆఫ్ అడ్రస్ వన్. ఎస్, చూడండి ఇక్కడ ఇచ్చిన ఒక రికార్డు ఏంటిది, మన టేబుల్ క్రియేట్ చేసిన కస్టమర్ ఐడి ఒకటే. దాని కింద మనం నెంబర్ ఆఫ్ అడ్రస్సెస్ స్టోర్ చేస్తున్నాం, ఎందుకంటే దిస్ ఈజ్ నెస్టెడ్ టేబుల్. అంటే ఒకదాని లోపల ఒక రికార్డు ఇట్లా కంటిన్యూస్గా స్టోర్ అవుతూ ఉంది. ఇదంతా ఒక ఫీల్డ్ కస్టమర్ ఐడి. ఈ అడ్రస్సెస్ అనేది కలెక్షన్ ఆఫ్ అడ్రస్సెస్ నెస్టెడ్ అన్నమాట. అంటే ఇది దాంట్లో ఒకే ఫీల్డ్లో ఇన్ని వాల్యూస్ మనం స్టోర్ చేయగలుగుతున్నాం, ఎందుకంటే ఇదంతా కూడా ఇన్సైడ్ టేబుల్. ఒక టేబుల్ లోపల ఇంకొక టేబుల్ లాగా అది బిహేవ్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ క్లియర్గా లాస్ట్లో వస్తుంది మీకు. సో ప్రస్తుతానికైతే మనం వాల్యూస్ ఓకే, వన్ రో ఇన్సర్టెడ్. చూడండి ఒక్క రోనే ఇన్సర్ట్ అయింది. మరి దీంట్లో ఉండే డేటాని మీరు మామూలుగా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏంటండి కస్టమర్స్ టూ అని ఇచ్చాం కదా. ఎస్, చూడండి ఎట్లా వచ్చాయో. మొత్తం ఒక రికార్డే, ఇది కస్టమర్ ఐడి, దాని కింద ఇదంతా కూడా ఒకే ఫీల్డ్ లాగా రావడం జరిగింది. మరి దీని యొక్క కార్డినాలిటీ ఏంటి, ఈ ఫీల్డ్ యొక్క కార్డినాలిటీ అనేది ఈ మన ఫంక్షన్ యొక్క ఎయిమ్ అన్నమాట. ఇప్పుడు చేసిందంతా మన ఫంక్షన్ని ఎలా చూడాలి అనేదానికి. సో సెలెక్ట్ కార్డినాలిటీ ఆఫ్ వాట్ ఈస్ ద నెస్టెడ్ టేబుల్. నెస్టెడ్ టేబుల్ పేరు ఏమి ఇచ్చాము, ADDR 1. ఎస్, కస్టమర్స్ టూ. సో సీ ద కార్డినాలిటీ, కార్డినాలిటీ ఈజ్ టూ. ఎందుకు, దాంట్లో రెండే కదా మనం ఇచ్చింది, రెండు అడ్రస్లే కదా మనం ఇచ్చాం, దట్ ఈస్ ద కార్డినాలిటీ. ఓకే, నెస్టెడ్ టేబుల్లో మనం ఎంత ఇచ్చామో అనేది ఇక్కడ కార్డినాలిటీ. ఫంక్షన్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద నెస్టెడ్ టేబుల్, టూ ఎలిమెంట్సే ఉన్నాయి. ఎందుకో మనం ఇచ్చింది టూ అడ్రస్సెస్ ఇక్కడ ఇచ్చాము, ఒక దాని కింద ఒకటి. సో దట్ ఈస్ ద కార్డినాలిటీ ఫంక్షన్. ఓకే, మరి నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి కొలీస్ అనేది ఉంటుందండి. ఈ కొలీస్ ఫంక్షన్ చాలా సందర్భాల్లో మీకు యూజ్ అవుతుంది. ఇవి రేర్గా యూజ్ అవుతాయి, ఇవి పైన చెప్పినట్టువి. కానీ కంపల్సరీగా చాలా సందర్భాల్లో, అంటే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నాలజీ వాడాల్సినప్పుడు ఇవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. బట్ రెగ్యులర్గా వాడే ఫంక్షన్ ఈ కొలీస్, ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటాయి. ఈ కొలీస్ ఏం చేస్తుందంటే మనకి రిటర్న్స్ ద ఫస్ట్ నాన్ నల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద లిస్ట్. మనం నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ పోతాం,
ఫస్ట్ నాన్ నల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. దీని బిహేవియర్ చూడండి ఎలా ఉంటుందో. మరి ఇక్కడ కొలీస్ అని ఏ వాల్యూస్ అయినా లిస్ట్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ పోండి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. కొలీస్ ఫస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాను, నల్ ఇచ్చాను, ఇది నల్ వాల్యూ. సెకండ్ వాల్యూ ఏంటి, ఏ. థర్డ్ వాల్యూ బి. ఫస్ట్ నాన్ నల్ వాల్యూ అంటే ఇక్కడ కంపల్సరీగా మనకి ఏ అనేది వస్తుంది. అట్లనే నేను ఇక్కడ కూడా నల్ ఇస్తానండి. సో ఇట్ విల్ రిటర్న్స్ అల్టిమేట్లీ బి. అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఏదైతే ఫస్ట్ నాన్ నల్ వాల్యూ కనిపించిందో దాన్ని ఇది రిటర్న్ చేయడం జరుగుతుంది. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ నంబర్స్ వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్ యు ఆర్ గివింగ్ ఇన్ ద లిస్ట్, ఇట్ విల్ గివ్స్ ది ఫస్ట్ నాన్ నల్. బట్ ఇక్కడ వచ్చేసి కన్సిస్టెంట్ డేటా టైప్స్ ఉండాలి. ఒకటి అది, ఒకటి ఇది ఇచ్చాం, 1, 2, 3 ఇట్లా ఇచ్చుకోండి. సేమ్ డేటా టైప్స్ ఉండాలి అంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఫస్ట్ నార్మల్ వాల్యూ 1 అన్నమాట. అదే దీన్నే మనం టేబుల్ మీద వాడితే ఎలా ఉంటుంది. మన టేబుల్లో జనరల్గా చూడండి, మీకు ఎంప్లాయీస్ టేబుల్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ డేటాలో మనకి నల్ వాల్యూస్ కనిపిస్తాయి అక్కడక్కడ. ఎంప్లాయీనా, ఓకే, ఎక్కడ ఉన్నాయి నల్ వాల్యూస్? ఇక్కడ ప్రెసిడెంట్కి మేనేజర్ ఎవడు లేడు, ఇది ఒక నల్ వాల్యూ. అండ్ రెగ్యులర్గా అయితే కమిషన్స్ చాలామందికి, ఇక్కడ చూడండి అన్నిటికీ ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఒక చోట, కొన్ని చోట్లే, ఇక్కడ ఒక చోట నల్ వాల్యూ ఉంది. నల్ అంటే నథింగ్, ఏం లేదు, అసలు జీరో వాల్యూ కూడా లేదు అని అర్థం. మీకు ఇచ్చిన ఎంప్లాయీ టేబుల్ నేనైతే అప్డేట్ చేశాను కాబట్టి ఇట్లా ఉంది. ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో వాటి ప్లేస్లో వేరే దాన్ని రీప్లేస్ చేయాలి అండి నేను. సో నౌ ఐ విల్ అప్లై ద కొలీస్ ఫంక్షన్ ద సేమ్ లైక్ దిస్. కమిషన్కి ఎక్కడైతే నల్ వాల్యూస్, ఇక్కడ ఒక నల్ వాల్యూ ఉన్నది, దాని బదులు ఏమొచ్చింది 100 వచ్చింది. అండ్ ఇక్కడ ఒక నల్ వాల్యూ ఉండింది ఇంతకు ముందర, 100 వచ్చింది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అదే నేను అక్కడ వాళ్ళకి 10,000 అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు చూడండి 10,000 ఎక్కడ ఉందో అక్కడంతా నల్స్ ఉన్నాయి అని అర్థం. ఈవెన్ వీ కెన్ రీప్లేస్ ఆల్సో. ఇప్పుడు దాంట్లో ఏమి అది సెలెక్ట్ చేసామంటే అప్డేట్ చేయలేదు. వీ కెన్ అప్డేట్ యూజింగ్ దిస్ ఫంక్షన్. ఓకే, సో అట్లా మీరు ఈ కొలీస్ ఫంక్షన్ని నల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని రీప్లేస్మెంట్ చేసేదానికి వీటికి ఎంత కూడా వాడతారు. ఇదే విధంగా మనకి ఎన్విఎల్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది కొలీస్ లాగానే. ఎన్విఎల్ ఫంక్షన్ నల్ వాల్యూ. బట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఎన్విఎల్కి కొలీస్కి, కొలీస్ ఈజ్ ఎస్క్యూఎల్ అండ్ ఆన్సీ స్టాండర్డ్ని ఫాలో అవుతుంది. అంటే ఎస్క్యూఎల్ అనేది ఎక్కడ ఉంది, ఆరాకిల్లో ఉంది. అట్లనే ఏ ఆర్డిబిఎంఎస్లో అయినా సరే ఎస్క్యూఎల్ ఉంటుంది. అంటే సీక్వెల్ సర్వర్ కావచ్చు, మై ఎస్క్యూఎల్ కావచ్చు, మీకు నంబర్ ఆఫ్ ఆర్డిబిఎంఎస్లు ఏవైతే ఉన్నాయో
వాటిల్లంతా కూడా కంపల్సరీగా ఎస్క్యూఎల్ అనేది ఉండాలి. దట్ ఈస్ రూల్ అన్నమాట. అంటే దాని ప్రకారం కంపల్సరీగా ప్రతి దాంట్లోనూ ఈ స్టాండర్డ్ ప్రకారం చూసినట్లయితే వాటిల్లో కొలీస్ అనే ఫంక్షన్ ఉంటుంది అని అర్థం. ఎన్విఎల్ అనేది స్పెసిఫిక్గా అరకిల్లోనే ఉంటుంది అన్నమాట, మెయిన్గా ఎక్స్ట్రాగా సిమిలర్ యాక్షన్, బట్ కొద్దిగా డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉంటుందో చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ కొలీస్కి ఇలా ఇచ్చానండి, కొలీస్ 1, null అని ఇచ్చాను. అంటే ఫస్ట్ డే అక్కడ 1 ఉంది, ఓకే. అండ్ ఎన్విఎల్ కూడా అదే ఇస్తాను, సేమ్ అదే ఇస్తాను, నల్ వాల్యూ. సేమ్ రిజల్ట్ సేమే కదా, బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది చూసినట్లయితే, ఒకవేళ దాంట్లో ఇచ్చిన వాల్యూ రాంగ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఇక్కడ రాంగ్ వాల్యూ ఇచ్చాను, రాంగ్ వాల్యూ ఏంటి, కొలీస్ 1, 1/0 అని ఇచ్చాను, డివిజన్ బై జీరో, డివిజన్ బై జీరో ఉండదు కదా, దట్ ఈస్ ఎర్రర్ యాక్చువల్గా, బట్ కొలీస్ ఫంక్షన్ 1ని రిటర్న్ చేసేసింది, ఓకే గుడ్. బట్ ఇక్కడ సేమ్ ప్లేస్లో ఎన్విఎల్ని అప్లై చేద్దాం, ఇప్పుడు చూడండి ఎర్రర్ వస్తుంది, డివిజర్ ఈజ్ ఈక్వల్ టు 0, కొలీస్ ఫంక్షన్ ఏమో దాన్ని ఏమీ రిటర్న్ చేయలేదు, ఈ ఎన్విఎల్ ఫంక్షన్ మాత్రం మీకు ఏం చేసింది, ఎర్రర్ని రేజ్ చేసింది. ఇక్కడ దానికి అవసరం లేదు ఎన్విఎల్ ఫంక్షన్కి, ఎందుకంటే ఫస్ట్ డే వచ్చేసింది కాబట్టి, కానీ ఇది ఇక్కడ డివిజన్ బై జీరో అనేది ఎర్రర్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ కొలీస్ అండ్ ఎన్విఎల్, రిమైనింగ్ అండర్ ఆల్ సేమ్ ఓన్లీ. నెక్స్ట్ మనకి డీకోడ్, డీకోడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఇది ఇఫ్ దెన్ ఎల్స్ అనే మనం ప్రోగ్రామింగ్లో వాడినట్టుగా ఎక్స్ప్రెషన్ సెర్చ్ రిజల్ట్, మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం, సెర్చ్ చేస్తుంది దాన్ని, ఒకవేళ అది ఉంటే దానికి రిజల్ట్ ఏంటి, మళ్ళీ ఎక్స్ప్రెషన్ సెర్చ్ రిజల్ట్, లాస్ట్లో డీఫాల్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో దీన్ని ఎలా అప్లై చేయొచ్చు, ఏ సిచ్యువేషన్స్లో అప్లై చేయొచ్చు అనే దానికి మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చున్నా. సపోజ్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఈ నేమ్ కామా డీకోడ్ ఆఫ్ జాబ్, జాబ్ అనేది ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఏంటి జాబ్ అనేది ఇక్కడ డీకోడ్లో ఎక్స్ప్రెషన్, మరి జాబ్ అనేది ఇక్కడ ఎక్స్ప్రెషన్, సెర్చ్ చేయమంటున్నాం, ఇది సెర్చింగ్. నెక్స్ట్ ఏంటి రిజల్ట్, దానికి రిజల్ట్ ఏంటి, రిజల్ట్ ఏంటి, జాబ్ని సెర్చ్ చేసి అది క్లర్క్ అయితే, జాబ్ అనేది ఇది, అది క్లర్క్ అయితే దానికి బదులు ఏమొస్తుంది, అకౌంట్స్ వెరిఫై అనే మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ని, మేనేజర్ కనుక ఉంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని దాన్ని రీప్లేస్ చేస్తుంది. అట్లా డీకోడ్ చేయొచ్చు అన్నమాట దీని ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్గా స్మిత్ అకౌంట్స్ వెరిఫై అండ్ జోన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ బ్లేక్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్,
మిగతా వాటికి రాలేదే, ఫోర్డ్కి వాటికి రాలేదే అంటే వాళ్ళ జాబ్స్ వేరే, ఈ రెండు జాబ్సే ఇక్కడ సెర్చింగ్లో ఇచ్చా, అవి కూడా ఇస్తే అవి కూడా వచ్చేస్తాయి. లేదు డీఫాల్ట్ వాల్యూ వాటికి రావాలి అంటే లాస్ట్లో మనం డీఫాల్ట్ అనేది ఎట్లా స్పెసిఫై చేయొచ్చు అనే దానికి మనకి ఇక్కడ అన్నోన్ అని ఇచ్చాం. అంటే మనం సెర్చ్ చేసిన జాబ్సే ఉన్నాయి, మిగతావి లేవు కాబట్టి వాటికి అన్నోన్ అనేది డీఫాల్ట్గా వచ్చేసింది. చూడండి, క్లర్క్లకి మేనేజర్లకి అయితే వాటికి డీకోడింగ్ ఇచ్చేసాము, మిగతావన్నీ కూడా డీఫాల్ట్ అన్నోన్ అని రావడం జరిగింది. లేదు వాళ్ళ వాళ్ళ జాబులు రావాలి అనుకుంటే అన్నోన్ ప్లేస్లో మనం ఏం పెడతాం, జాబే పెట్టేద్దాం. దట్స్ ఇట్. చూడండి, ఎక్కడైతే డీకోడింగ్ జరిగిందో వాటికంతా ఫుల్ ఫామ్ రావడం జరిగింది, లేదంటే వాళ్ళ వాళ్ళ జాబ్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసాయి. నెక్స్ట్ ఫంక్షన్ మనం చూసినట్లయితే MTBLOV, MTCLOV. బి ఫైల్ డేటా టైప్ ఎలాగనో BLOB, CLOB అనే డేటా టైప్స్ కూడా, వీటిలంతా కూడా LOB డేటా టైప్స్ అంటాం, అంటే లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్. మామూలుగా మనం సపోజ్ ఒక నేమ్ని తీసుకోవాలనుకుంటే ఏం చేస్తాము, వ్యాక్ క్యార్ అని వాడతాం. లేదు ఇంకొక డేట్ని తీసుకోవాలనుకుంటే సంథింగ్ మనం వేరే డేట్ అనే డేటా టైప్ వాడతాం. మరి బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ BLOB అంటే బైనరీగా డేటాని మీరు స్టోర్ చేయాలి. బైనరీ డేటా అంటే ఎట్లా ఉంటుంది, ఒక ఫోటోని స్టోర్ చేయాలి, డైరెక్ట్గా స్టోర్ చేయాలి. ఇంతకుముందు చెప్పినట్టు లొకేటింగ్ కాదు, ఇంతకుముందు డాక్యుమెంట్స్ వచ్చి డి డ్రైవ్లో ఉండే డాక్యుమెంట్ని లొకేటర్గా అది వాడింది. అట్లా కాకుండా డైరెక్ట్గా మనం BLOB బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ని పెట్టాలి, లేకపోతే ఒక ఆడియోని పెట్టాలి, లేదంటే వీడియోని పెట్టాలి. అలాంటి సిచ్యువేషన్లో ఈ BLOB వాడతాం. క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్, క్యారెక్టర్ ఫైల్ ఉంది, ఒక టెక్స్ట్ లార్జ్ టెక్స్ట్ ఫైల్ ఉంది. మరి వాటిని అట్లాంటి డేటా టైప్స్ ఎక్కడైనా వేటికైనా ఫీల్డ్స్ ఉంటే అట్లాంటప్పుడు మనం వాటిని బ్లాంక్గా లేకుండా MTBLOB, అంటే బ్లాంక్ అంటే నల్గా లేకుండా MTBLOB అని ఇస్తే దాంట్లో ఎంటీగా ఇది స్టోర్ చేస్తుంది. జస్ట్ లైక్ దిస్. ఇక్కడ మీరు ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే చూడండి, MTBLOB ఇవి అప్లై చేయాలంటే ఫస్ట్ నేను BLOB అనే డేటా టైప్ని తీసుకొని ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. అది ఫస్ట్ థింగ్. క్రియేట్ EMP సంథింగ్ X1 అన్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఉండొచ్చు ఆ టేబుల్. సో ఎంప్లాయీ నెంబర్ మామూలుగా నెంబర్ ఇచ్చేసాం. ఫోటో అనే దానికి BLOB అని ఇచ్చాం, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్, చాలా ఎక్కువ మెమొరీని తీసుకుంటుంది. ఓకే, టేబుల్ క్రియేట్ అయిపోయింది. మరి టేబుల్ క్రియేట్ అయింది, దాంట్లో డేటాని నేను ఇప్పుడు డైరెక్ట్గా పెట్టలేదు, MTBLOB అని పెడుతున్నాను. అంటే నల్ వాల్యూ లేకుండా దాన్ని ఎంటీగా ప్లేస్ చేశాను. మరి ఇది ఎలా ఉంటుందో దాంట్లో డేటా మనం చూసినట్లయితే చూడండి, ఫోటో ఎంటీగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఫ్యూచర్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అవి ఆ ఇన్సర్షన్ ఎలా ఎవ్రీథింగ్ అవి కమింగ్ ఈ లార్జ్ ఆబ్జెక్ట్ డేటా టైప్స్ ఎలా యూజ్ చేయాలి అనే సందర్భంలో వస్తాయన్నమాట. అట్లనే CLOB డేటా టైప్తో
ఒక రెజ్యూమ్ అనే ఒక ఫీల్డ్ని తీసుకున్నాం, ఎంటీసీఎల్ఓబి అని ఇచ్చాం. అట్లానే సెలెక్ట్ చేస్తే దాంట్లో ఎంటీగా ఏమీ కనిపించదు అట్లా అన్నమాట. నెక్స్ట్ ఫంక్షన్ మనకి ఇక్కడ గ్రూప్ ఐడి విల్ రిటర్న్స్ జీరో వెన్ ఏ డూప్లికేటెడ్ గ్రూప్ ఈజ్ ఫౌండ్. గ్రూప్ అనేది ఎప్పుడు వస్తుందండి మనకి? గ్రూప్ బై క్లాజ్ యూజ్ చేస్తేనో, లేదంటే మన ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసాం ప్రీవియస్గా అనాలిటిక్ ఫంక్షన్స్, అప్పుడు కానీ ఆ గ్రూప్స్ రావు. లేదంటే రోల్ అప్ క్యూబ్ అని ఫ్యూచర్లో వస్తాయి మీకు వేరేటివి, వాటిల్ని యూజ్ చేస్తే కూడా వస్తాయి అన్నమాట. మరి ఇప్పుడు మామూలుగా ఇది విల్ రిటర్న్స్ జీరో, గ్రూప్ ఫంక్షన్స్ విల్ రిటర్న్స్ జీరో వెన్ ఏ డూప్లికేటెడ్ గ్రూప్ ఈస్ ఫ్రమ్ ద గ్రూప్ ఐడి విల్ రిటర్న్స్ ఏ గ్రేటర్ దాన్ వాల్యూ. అంటే డూప్లికేటెడ్ గ్రూప్ ఉంది అని అర్థం అన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఆఫ్ సాలరీ డిపార్ట్మెంట్ నెంబర్ కామా గ్రూప్ ఐడి అనే ఫంక్షన్ కూడా అప్లై చేశాను, ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్నాను. సో డిపార్ట్మెంట్ వైజ్ సమ్ ఆఫ్ సాలరీస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఎక్కడ కూడా గ్రూప్ డూప్లికేషన్ లేదు. 30th డిపార్ట్మెంట్ సపరేట్గా వచ్చేసింది, 10th 20 అంతే, డూప్లికేషన్ వచ్చే ఛాన్సే లేదు ఇక్కడ. కానీ లాస్ట్ సెషన్లో చూసినప్పుడు మనకి అక్కడ గ్రూప్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భంలో మన ఈ గ్రూప్ ఐడి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, అందుకని ఇక్కడ నేను రోల్ అప్ అనే ఇది వాడాను. గ్రూప్ బై డిపార్ట్మెంట్ నెంబర్ కామా రోల్ అప్ డిపార్ట్మెంట్ నెంబర్ జాబ్. రోల్ అప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ డిపార్ట్మెంట్ నెంబర్కి జాబ్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ తీసుకొని డేటాని జనరేట్ చేస్తుంది అన్నమాట, గ్రూప్స్ని జనరేట్ చేస్తుంది. అవి ఫ్యూచర్లో వస్తాయి, నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మీకు వస్తాయి ఆ రోల్ అప్ క్యూబ్ అవంతా కూడా. సో ఇప్పుడు చూద్దాం ఎక్కడికైతే డూప్లికేషన్ లేదో, ఇక్కడ దాకా డూప్లికేషన్ లేదు, ఇక్కడ వచ్చేసరికి డూప్లికేషన్ వచ్చింది. 10th డిపార్ట్మెంట్ గ్రాండ్ టోటల్, 20th డిపార్ట్మెంట్ గ్రాండ్ టోటల్, 30th డిపార్ట్మెంట్ గ్రాండ్ టోటల్. ఎందుకంటే రోల్ అప్ ఫంక్షను పాజిబిలిటీస్ నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ని తీసుకుంటుంది. సో అవి చూద్దాం, అది గ్రూప్స్ డూప్లికేట్ వచ్చాయి కాబట్టి మీకు ఆ విధంగా చూపించడం జరుగుతుంది అన్నమాట. సో అది దాని యొక్క ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ఎన్ఎన్విఎల్ లాజికల్ నాట్ నల్ వాల్యూ. ఇక్కడ ఫంక్షన్ వేర్ క్లాస్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ అన్నోన్ అనే వీటిని తీసుకురావడం జరుగుతుంది. అది సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే మామూలుగా నార్మల్ వేర్ క్లాజ్ ఇట్లా ఇచ్చాను, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కమిషన్ గ్రేటర్ దాన్ జీరో. అంటే నల్ వాల్యూస్ ఉన్నటివి కమిషను వచ్చి ఉండదు, మిగతా అన్ని కౌంటు 10 వచ్చింది, మిగతా 14 రికార్డ్స్ ఏమో ఉన్నాయి అక్కడ, 4 రికార్డ్స్ అక్కడ కమిషన్ నల్గా ఉంది కాబట్టి వాటి కౌంట్ రాలేదు. మరి ఎల్ఎన్ఎన్విఎల్ అని ఇచ్చినప్పుడు చూడండి, ఎల్ఎన్ఎన్విఎల్ అంటే అక్కడ ఆ నల్ వాల్యూ ఉన్నట్టు వచ్చాయి, రివర్స్ అన్నమాట ఇంతకు ముందర దానికి దీనికి. కమిషన్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఎక్కడైతే ఇక్కడ ఇది
ఫాల్స్ అయిందో అంటే ఈ కండిషన్ ప్రకారం, అవల్యూ టు ట్రూ, కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఎల్ఎన్ఎన్విఎల్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుంది, అన్నోన్ అయితే ట్రూ అవుతుంది. అట్లా ఆ లెక్కలో తీసుకొని ఇక్కడ మనకి 4 రికార్డ్స్ రిటర్న్ చేయడం జరిగింది. అట్లనే ఎన్ఏఎన్విఎల్, ఇది ఎన్ఏ నాన్, జనరల్గా ఇది ఫంక్షన్ లెట్స్ యూ సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ సచ్ యాజ్ బైనరీ ఫ్లోట్ ఆర్ బైనరీ డబుల్ ఆర్ నాన్. అంటే బైనరీ ఫ్లోట్ బైనరీ ఇట్లాంటి డేటాకి, డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ లేదంటే నాన్ అంటాం, నాట్ ఏ నెంబర్ అని. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటికి బదులు వీటిని దేన్ని ఇది ఫైండ్అవుట్ చేసి ఇది రీప్లేస్ చేస్తుంది. దానికి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్లో ఇక్కడ బైనరీ ఫ్లోట్ అని ఇచ్చాం చూడండి. టేబుల్లో బైనరీ ఫ్లోట్ అనే డేటా టైప్ ఇచ్చాం. దాంట్లోకి ఇట్లా నాన్ వాల్యూస్ అండ్ బైనరీ వాల్యూస్, ఫ్లోటింగ్ ఆ వాల్యూస్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చాం, మిగతా అన్ని నాట్ ఏ నెంబర్ నాన్ అని ఇచ్చేసాం. ఓకే, 3 రికార్డ్స్ ఇన్సర్టెడ్. మరి సెలెక్ట్ చేస్తే మనకి మామూలుగా ఫస్ట్ది ఆ డేటా ప్లస్ నాన్ నాన్ అని ఇట్లా వస్తుంది. అలా కాకుండా మనం ఇట్లా సెలెక్ట్ చేద్దాం, సెలెక్ట్ నంబర్ కామా ఎన్ఏఎన్విఎల్ సాలరీ 0. దాని అర్థం ఏంటి, ఎక్కడైతే నాన్ వాల్యూ ఉందో దాని ప్లేస్లో ఏమవుతుంది, ఈ 0 అనేది మనం ఇవ్వడం జరిగింది. 0 కాకపోతే వేరే వాల్యూ పెట్టుకోండి. నాన్ వాల్యూ ఉంటే మనం ఈ విధంగా ఎన్ఏఎన్విఎల్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి దానికి రీప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నల్ ఇఫ్, నల్ ఫంక్షన్ కంపేర్స్ ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2, రెండు ఈక్వల్ అయితే ఏంటి, ఈక్వల్ కాకపోతే ఏంటి అనే దాన్ని బట్టి దీని యొక్క రిజల్ట్ ఉంటుంది. మనం దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూడవచ్చు. సపోజ్ రెండు ఈక్వల్ అయితే నల్ అని రిటర్న్ చేస్తుంది, రెండు ఈక్వల్ కాకపోతే ఫస్ట్ చూద్దాం, రెండు ఈక్వల్ 12 12, నల్ ఇక్కడ ఏమీ లేదు. సరే ఇక్కడ మనం సంథింగ్ 120 అని ఇద్దాం. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, 12 వచ్చింది, ఫస్ట్ వాల్యూ వచ్చింది అట్లా అన్నమాట. అండ్ అంటే ఫస్టే నల్ ఇచ్చామనుకోండి ఎర్రర్ వస్తుంది. ఓకే, రెండు ఈక్వల్ అయితే ఇక్కడ యాపిల్ యాపిల్స్ యాపిల్ ఇక్కడ యాప్ ప్లస్ ఏపీపీఎల్ఈఎస్ ఏపీపీఎల్ఈఎస్ రెండు ఈక్వలే కాబట్టి నల్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా నల్ వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది ఫస్ట్ వాల్యూ, ఇక్కడ కూడా 12 వచ్చింది, ఇది సెకండ్ వాల్యూ నాట్ ఈక్వల్ కాబట్టి. ఇట్లా మనం నల్ ఇఫ్ అనేదాన్ని చెక్ చేస్తాం. ఎన్విఎల్ ఫంక్షన్ ఇంతకు ముందరే చూసాం,
NVL2 ఆల్సో సిమిలర్ టు NVL, బట్ దీనికి ఏంటంటే కాస్త డిఫరెంట్ ఉంటుంది. కమిషన్లో నల్ వాల్యూ ఫైండ్ అయితే ఏమొచ్చాయి, జీరోస్ వచ్చాయి. మిగతా వాల్యూస్ అన్నిటికీ ఏమొచ్చేసాయి, హండ్రెడ్స్ వచ్చాయి. అది చూడండి, ఎంప్లాయి టేబుల్లో కమిషన్లో అంటే ఇక్కడ ఎన్విఎల్లో టూ ఫీల్డ్స్ ఏముంటాయి, ఇక్కడ త్రీ ఫీల్డ్స్ ఉన్నాయి, త్రీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నల్ ఉంటే జీరో అని జీరో తీసుకురామన్నాం, లేకపోతే నల్ కాకపోతే హండ్రెడ్ తీసుకురామని ఇచ్చాం. యాక్చువల్ వాల్యూస్ వేరే ఉన్నాయి, ఒరిజినల్ వాల్యూస్. ఇట్లా ఉంటుందన్నమాట ఎన్విఎల్ టూ. ఇక సిస్టమ్ కాంటెక్స్ట్, ఇది అరకిల్ ఎన్వరాన్మెంట్ ఇన్ఫర్మేషన్ని ఏదైనా సరే రిటర్న్ చేయగలుగుతుందండి, సిస్ కాంటెక్స్ట్ అని. అంటే మీ లైక్ మీ సిస్టమ్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇది రిటర్న్ చేస్తుంది. ఎట్లా ఉంటుందంటే లైక్ ఇవి ఉంటాయి పారామీటర్స్, ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇక్కడ నేను కొన్నే ఇచ్చాను, అరకిల్ యొక్క ఇన్ఫర్మేషన్ని, కరెంట్ స్కీమ ఏంటి, క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇట్లా చాలా హండ్రెడ్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. అది కూడా మీకు వర్షన్ స్పెసిఫిక్గా ఉంటుంది, ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క విధంగా మారిపోతాయి అన్నమాట ఇవి. సరే, అవి ప్రస్తుతానికి కొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే అరకిల్లో ప్రస్తుతం వారే మనం డేట్ యొక్క ఫార్మాట్ ఏంటి, మనం డేట్ ఫార్మాట్ ఏమిచ్చామో ఫస్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇండియన్ ఫార్మాట్ ఇచ్చామా యుఎస్ ఫార్మాట్ ఇచ్చామా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. DDMMRR అని వచ్చింది, ఎన్ఎల్ఎస్ డేట్ ఫార్మాట్. ఎన్ఎల్ఎస్ అంటే నేషనల్ లాంగ్వేజ్ సపోర్ట్ అని చెప్పేసి అంట. సో దానికి మనం ఎట్లా కావాల్సింటే అట్లా మార్చుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎల్ఎస్ సార్ట్ ఏ విధంగా సార్ట్ చేస్తుంది, ఈ డేటా సార్టింగ్ ఏదైనా టెక్నిక్ అప్లై చేసినప్పుడు సార్టింగ్ వచ్చేసి బైనరీ సార్ట్ అనేది ఉంది. అండ్ డేట్ లాంగ్వేజ్ ఏంటి, డేట్ లాంగ్వేజ్ ఏముంటుంది, మోస్ట్లీ ఇక్కడ ఇంగ్లీష్ ఉండొచ్చు, ఇంగ్లీష్, ఎస్. ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ పారామీటర్స్, ఈ పారామీటర్ అని ఇచ్చాను చూడండి ఇక్కడ, ఆ పారామీటర్స్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇక్కడ మీరు కావాల్సింటే దీనికి సంబంధించిన ఇది మీరు క్లియర్గా ఎసిస్ కాంటెక్స్ట్ అని ఒరిజినల్లోకి అరకిల్ ఒరిజినల్లోకి వెళ్ళి ఒరిజినల్ ఫంక్షన్ హెల్ప్లోకి వెళ్ళి దానికి సంబంధించిన నేమ్స్ పారామీటర్స్ లెంగ్త్ ఏ కాలన మీరు తీసుకొని చూడవచ్చు. సో ఇవండి మనకి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్డ్ ఫంక్షన్స్. ఓకే.